పొద్దున అక్కడ రావాల్సింది. జాబ్ క్యాలెండర్ గురించి చాలా స్పష్టంగా చెప్పాం అన్నా. మీరు అన్నట్టు 2014 మన అధికారంలోకి వచ్చిన వెంటనే 1200 టీచర్ పోస్టులతో ప్రత్యేక డిఎస్సి ఏర్పాటు చేసి, సారీ ఉర్దూ టీచర్ పోస్టులు ప్రత్యేక డిఎస్సి ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. దాని ద్వారా 1200 ఉర్దూ టీచర్ పోస్టులు మనం భర్తీ చేసినాం. తమ్ముడు అడిగినట్లు విదేశీ విద్య చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పెట్టారో నేను చెప్పాల్సిన అవసరం చాలా చాలా ఉంది. 2000 నేను అమెరికాకి వెళ్ళా చదువుకునేదానికి. నేను అమెరికాకి వెళ్ళినప్పుడు మన జిల్లాకి చెందిన రాజిరెడ్డి గారు ఉండేవారు, ఇప్పుడు కూడా ఉన్నారు. రాజిరెడ్డి గారు నేను అమెరికాకి వెళ్ళాలి, నేను చదవాలన్నప్పుడు ఆయన చెప్పినాడు అప్లికేషన్ రాయాలి, ఇట్లా అప్లై చేయాలి. ఎందుకంటే అప్పుడు ఇంత అవగాహన లేదు ఎవరికి, నాకు లేదు. రాజిరెడ్డి గారు నాకు దారి చూపించారు కనుకనే నేను యూనివర్సిటీకి వెళ్ళినా, బాగా చదువుకున్నా, తర్వాత స్టాన్ఫర్డ్ కూడా వెళ్ళా ఎంబీఏకి. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను ఆనాడు బీటెక్ చదవడానికి వెళ్ళినప్పుడు ఆ మొత్తం యూనివర్సిటీలో తెలుగు మా ఆంటీ ఇద్దరు ముగ్గురు ఉండేవాళ్ళు. నేను వెళ్ళిన తర్వాత ప్రతి బ్యాచ్ లో దాదాపు 150 అయిపోయారు తెలుగు వాళ్ళు. అంటే ఒక 10 నన్ను అడతారు, అన్నా నేను వెళ్ళాలనుకుంటున్నా ఏం చేయాలి. సో బాబు గారు ఆలోచన ఏంటంటే, బడుగు బలహీన వర్గాలు మైనారిటీ సోదరులు కూడా ఎందుకు చదువుకోకూడదు విదేశాల్లో. ఒకరు యుఎస్ఓ యూరోప్ ఎక్కడికైనా వెళ్తే అతను ఇంకొక 20 తీసుకెళ్తారు, ఆ 20 ఇంకో 20 ఇట్లా ఒక తరంలో అంటే 10 సంవత్సరాల్లో ఒక మార్పు తీసుకురావచ్చిన ఆలోచనతో విదేశీ విద్య పెట్టిన ఈయన. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద ప్రజలు విదేశాల్లో చదవాల్సిన అవసరం ఏంటి నాకు అర్థం అవట్లా. ఎందుకంటే ఆయన ఇద్దరు పిల్లలు మటుకు విదేశాల్లో చదువుతారు, ఆయన ఇద్దరు పిల్లలు విదేశాలు చదువుతారు, దాని తప్పులేదు, నేను తప్పట అట్లా. కానీ అది చూసిన తర్వాత ఈ విదేశీ విద్య ఆపకుండా ఉండాల్సింది మొదటిది. దానికన్నా బాధాకరమైంది ఏంటో చెప్తాం. మన ప్రభుత్వం చివరి దశలో చాలా మంది విదేశీకి వెళ్ళారు, విదేశాలకు వెళ్ళారు. టిపికల్ గా విదేశాల్లో 2 ఇయర్స్ ఉంటుంది ఇది మాస్టర్స్ ప్రోగ్రామ్. 1 సంవత్సరం మనం ప్రభుత్వం డబ్బులు కట్టింది, 2 సంవత్సరం మనం ప్రభుత్వం కోల్పోయాం. దాంట్లో ఏమైందంటే అక్కడికి వెళ్ళిన మన పిల్లలు ఇరుక్కుపోయారు. 20 లక్షలు కట్టాలా ఫీ, ఇప్పుడు ఏం చేయాలా? ఓకే, ప్రభుత్వం కనీసం ఇవ్వు అని చెప్పలా, ఓకే ఇస్తారేమో అని ఆశతో అక్కడ అప్పు చేసినారు, విదేశాల్లో అప్పు చేసి చదివినారు. ఇప్పుడు వాళ్ళు ఇరుక్కుపోయారు, అప్పుంది ఎన్నికలు రాలేదు. ఓకే నువ్వు ఆపాలనుకున్నా నీ కర్మ, కనీసం కోర్స్ అయ్యేవరకైనా డబ్బులు ఇవ్వాలి కదా, ఆపేస్తారు. అది చాలా అన్యాయం. సో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా మళ్ళీ విదేశీ విద్యని మేము ప్రారంభిస్తాం. పెట్టిన కారణం నేను చాలా స్పష్టంగా చెప్పాను, నేను దాన్ని నమ్ముతాను, అందుకే దాన్ని పెద్ద ఎత్తున మేము ప్రోత్సహిస్తాం. అది తప్పనిసరిగా చేస్తాం, దాంట్లో డౌట్ వస్తుంది. నెక్స్ట్ అమ్మా, ఇంకో 2 ముగ్గురు మాట్లాడతారా? ముఖ్యంగా ఒకరా, ఓకే. అలా ముఖ్యంగా మన ఈ పలమనేర్ నియోజకవర్గంలో వీకోట మండలం, పెద్ద పంజాని, గంగావరం, పలమనేర్ అర్బన్, రూరల్ అన్ని మండలాల్లో కూడా ముస్లిం యొక్క పాపులేషన్ ఎక్కువగా ఉంది. ఇక్కడ లోకల్ సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నాయన్న. గతంలో స్వర్గీయ మాజీ ఎంపీ రామకృష్ణారెడ్డి గారు ముస్లిం మైనారిటీకి ఎనలేని అభివృద్ధి కార్యక్రమాలు చేతిచ్చారు. గతంలో షాదీఖానాలు అయితే ఏమి, ఇంకా మదర్సాలకు మస్జిద్లకు హెల్ప్ అలాంటివి చాలా చేశారు. తర్వాత గౌరవ పెద్దలు మన మాజీ మంత్రి వర్యులు అమర్నాథ్ రెడ్డి గారి కూడా మంత్రిగా ఉన్నప్పుడు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం టోటల్గా ముఖ్యంగా ఈ వీకోట మండలంలో ముస్లిం డెవలప్మెంట్ని అడ్డుకుంది. ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం లేకుండా, ఎటువంటి సంక్షేమాలు కూడా లేకుండా పక్కన పెట్టింది. గతంలో ఈ నడిపేపల్లి అయితే కానీ మాలకు మరకుంట కానీ, నెర్నిపల్లి కానీ, గాజీపేట కానీ, ఇటువంటి ముస్లిం పాపులేషన్ ఉన్నటువంటి ఇలాకాలో అమర్నాథ్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు, ఇండ్లు, పెన్షన్లు ఇలాంటివి సంక్షేమాలు వస్తూ ఉంటే పెద్ద పెట్ట వేసేవారు, మనకు అన్ని విధాలుగా హెల్ప్ అయ్యేవారు.
మనకు అన్ని విధాలుగా మాకు అది దొరికేది కానీ ఇటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు ముస్లిం మైనారిటీలకు బలహీన వర్గాలకు టార్గెట్ చేసుకుంటూ వాళ్ళు ఇటువంటి అన్యాయాలకు దిగుతా ఉన్నారన్న ఇక ముఖ్యంగా గతంలో అన్నగారు మాజీ మంత్రిగా ఉన్నప్పుడు మాజీ మంత్రులు వర్యులు మంత్రిగా ఉన్నప్పుడు 15 కోట్లతో ఈ వీకోట మండలంలో 6 ఎకరాల భూమి కేటాయించి ముస్లిం పిల్లలకు రెసిడెన్షియల్ మహిళలకు అమ్మాయిలకు రెసిడెన్షియల్ ఏర్పాటు చేస్తే భూమి కేటాయిస్తే కూడా ఈ ప్రభుత్వం ఒక ఇంచు కూడా కదిలించలేని పరిస్థితి ఉందన్న తర్వాత అన్నగారు దాదాపు 1 కోటి రూపాయలు వ్యయం ఖర్చు పెట్టి షాదీఖానా ఏర్పాటు చేశారు వీకోటలో ఇక్కడ ఫౌండేషన్ జరిగిందన్న కానీ దాటిని వాటిని సిమెంట్ పోసే పరిస్థితి కూడా లేదు ఎటువంటి అభివృద్ధి లేదు టోటల్ గా మునిగిపోయాం మైనారిటీ సంక్షేమం చెప్పుకుంటే వీకోటలో 100 మందికి లక్ష రూపాయల సబ్సిడీలతో అమర్నాథ్ రెడ్డి చాలా వరకు లోన్లు తీసిచ్చారు కానీ ఈ సిగ్గుమాలిన ప్రభుత్వం దౌర్జన్య ప్రభుత్వం దౌర్భాగ్య ప్రభుత్వం ఒక్క ముస్లిం మైనారిటీ కూడా లోన్ ఇచ్చే పాపాల పోలదన్న ఇటువంటి పరిస్థితి ఉంది ఇటువంటి పరిస్థితిని మీరు సాధారణంగా ముస్లింకు రాకుండా మీరు అన్ని విధాలుగా ఆలోచించి ముస్లిం సమాజం కోసం ముఖ్యంగా ఈ వీకోట పలమర్ కాన్స్టెన్సీ ముస్లింల కోసం మీరు ఒక కార్యాచరణతో ఒక మంచి హామీ ఇచ్చి మాకు సంతోషపరచాలని కోరుకుంటున్నామన్న ఇప్పటికీ చాలా విషయాలు మనం సుదీర్ఘంగా చర్చించుకున్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉర్దూ యూనివర్సిటీ ఏమి హజోజ్ ఏమి ఇమాముల్ మౌజములకి గౌరవ వేతనం ఏమి వాఫ్ ఆస్తుల్ని కాపాడటం కానివ్వండి ఇవన్నీ ఆనాడు బాబు గారు చేశారు ఇప్పుడే మన తమ్ముడు చెప్పినట్లు షాదీ కానాలు కట్టేదాన్ని కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తామే కాకుండా ఖర్చు పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అది మాకున్న చిత్తశుద్ధి కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరందరూ ఆశ్చర్యపోతారు హజ్ హౌస్ పనులు ఆపేశారు మైనారిటీ కార్పొరేషన్ ని చంపేశారు దుల్హన్ పథకాన్ని మూసేశారు ఇంకా షాదీఖానా అనేది ఎక్కడ కట్టలేదు ఇంకా మసీదులకి ఈడుగలకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వట్లేదు రంజాన్ తోఫా ఇప్పటికీ చెప్పినా అది కూడా పోయింది అంతేకాకుండా ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి ఇప్పుడు కేటాయించబోతాం అనేది ఓకే ప్రభుత్వం నిర్ణయం అది వాళ్ళకి వదిలేస్తాం కానీ మైనారిటీలు అంటే ఎంత చిన్న చూపు శాసన మండలిలో నేను చూసిన షరీఫ్ గారు చెప్పరు అది బయట కానీ నేను చూసిన అమరావతి ఉద్యమం అప్పుడు మేమందరం పోరాడినాం ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఎందుకంటే భారతదేశంలో ఏ రాష్ట్రానికి 3 రాజధానులు లేవు సో ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని మన నినాదం చేసి చూపించింది మనం చిత్తూరు పరిశ్రమలు వచ్చినాయి ఎన్నిచ్చినాయి ఆ రోజు మేము పోరాడినాం మెజారిటీ సంఖ్య తెలుగుదేశం పార్టీది ఆ రోజు 39 మంది ఉన్నాం మనం 9 మంది ఉన్నాం ఆ రోజు మేము ఒక తీర్మానం ఇచ్చాము ఆ తీర్మానం బాగా గొడవల్లో షరీఫ్ గారి దగ్గరికి వెళ్ళినా ఆయన సంతకం పెట్టలేకపోయారు కానీ కౌన్సిల్ చైర్పర్సన్ కి ఒక రూల్ ఉంది ఆ రూల్ ఏంటంటే ఆయన ఏమనుకుంటారో ఒకవేళ న్యాయం జరగలేదని భావిస్తే ఆ రూల్ పొజిషన్ పక్కన పెట్టి ఆయన ఆమోదించే హక్కు ఆయనకుంది ఆ రోజు ఏం జరిగింది సింపుల్ ఏదైతే అమరావతి బిల్ ఉందో అది సెలెక్ట్ కమిటీకి పంపిస్తాం సెలెక్ట్ కమిటీలో మీ అందరం సభ్యులు ఉంటాం మా చర్చిస్తాం ప్రజల్లోకి వెళ్తాం ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటాం అంతే బిల్లు తిరస్కరించట్లా అది మెజారిటీ సభ్యులు కోరినాం అది షరీఫ్ గారు పెద్ద మనసుతో రాష్ట్ర ప్రజల ఆలోచనల మేరకు ఆయన దానికి ఆమోదం పలికిన మీరు నమ్మరు వైకాపా మంత్రులు టేబుల్ ఎక్కారు వైకాపా మంత్రులు ఆయన చుట్టుముట్టారు
ఇంకా ఆయన హౌస్ వాయిదా చేసి ఎల్లే సమయంలో అయితే ఒక మంత్రి గారు ఆయన ఎన్కౌంటర్ చే పెద్ద ఒక గట్టి గుట్టారు గౌరవం అనేది మనసు నుంచి రావాలన్న మనసు నుంచి రావాలి చట్టాల్లోలో ఏదో రాస్తామో మాటలు కాదు మనసులో ఉండాలి ఒక సమాజాన్ని గౌరవించాలి అది లేదండి ఈ ప్రభుత్వంలో అందుకే మీరు చూస్తే ఏ ప్రభుత్వం మీ సంక్షేమం ఆపలేదు ఈ ప్రభుత్వం ఆపింది పెద్ద మాయ మాటలు చెప్తాడే నేను మైనారిటీని మైనారిటీ సోదరుని నేను మీ తమ్ముడిని మీ అన్నని అని చెప్తాడే ఆ వ్యక్తి ఈ రోజు మైనారిటీ సంక్షేమాల సంక్షేమం ఆపాడంటే ఆయనకి మనసు లేదు దయచేసి ఇది మైనారిటీ సోదరులు గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖ నేను కోరుకుంటూ గతంలో ఎట్లయితే మేము మైనారిటీని కాపాడామో ఎట్లయితే మైనారిటీలకి సంక్షేమం తీసుకొచ్చామో అవన్నీ మళ్ళీ మా రావే మానిఫెస్టోలో రూపొందించి మీ ముందుకు నేను తీసుకొస్తా దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు ప్రత్యేకంగా మన పలమనేరుకు వచ్చేగల వీకోటకు వచ్చేగల రెండు విషయాలు మొదటిది డిగ్రీ కళాశాల అది ఎన్నడూ కళ అది ఆపేశారు అది మేము మొదటి సంవత్సరంలో పూర్తి చేస్తాం రెండోది అమరన్న పోరాడి మైనారిటీ మహిళలకి ఒక ప్రత్యేక కాలేజ్ రెసిడెన్షియల్ కాలేజ్ కేటాయించుకున్నారు ఆ పనులు కూడా ప్రారంభించే టైంలో ప్రభుత్వం మారింది ఈ ప్రభుత్వం చేయట్లేదు నేను సభాముఖంగా ఆమిస్తున్నా అది మనం మొదటి సంవత్సరంలో మీకు పూర్తి చేసి రెండో సంవత్సరంలో అడ్మిషన్స్ స్టార్ట్ చేస్తామని అందరిని ఆమిస్తూ ఇప్పటికి చాలా విషయాలు సుదీర్ఘంగా మనం చర్చించుకున్నాం దయచేసి ఇది ఇక్కడతో మర్చిపోకుండా మన సోదరుల చర్చ జరగాలి పెద్ద ఎత్తున మనందరం మాట్లాడుకోవాలని ఈ సభాముఖం తెలుపుకుంటూ ఈ సమావేశానికి విచ్చేసిన వీకోట మైనారిటీ సభ్యులకి రాష్ట్ర స్థాయి నుంచి తెలుగుదేశం పార్టీ మైనారిటీ నాయకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా అందరికీ నమస్కారం అన్నా బైక్స్ బ్యాక్ సైడ్ ఉండే వాళ్ళందరూ ముస్లిం మైనారిటీ సోదరులు మాత్రమే ఇక్కడ ఉండండి వెంటనే ఉండే సోదరులు మాత్రమే రమేష్ రమేష్
తీరా.